ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం రోజురోజుకీ ముదిరిపోతోంది. విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వివాదంపై నందమూరి కుటుంబ సభ్యులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వంపై మండిపడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, బాలకృష్ణ, రామకృష్ణ వంటి తదితరులు ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలుగుదేశం నేతలు విమర్శలు చేయగా వైసీపీ మంత్రులు తమ్మినేనిశ్వరరావులో గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అయితే బాలయ్య వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో బాలయ్యపై ఎదురుదాడికి దిగారు వైసీపీ మంత్రులు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా బాలయ్యను టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు ట్వీట్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవన్నీ పట్టించుకొని బాలయ్య తన తండ్రి పేరును యథావిధిగా హెల్త్ యూనివర్సిటీకి కొనసాగించే వరకు పోరాడుతుంటానని ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద బాలకృష్ణ ఇప్పుడు భారీ ఎత్తున ధర్నా చేయబోతున్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు, టీడీపీ నాయకులతో బాలకృష్ణ ఇప్పటికే సమావేశమై ధర్నాకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్న బాలకృష్ణ విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. అయితే బాలయ్య చేసిన ఈ ధర్నాని చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు సమర్థిస్తున్నారు. బాలయ్య చేస్తుంది న్యాయమైన పని అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి, మహిళా రాజకీయ నాయకురాలు విజయశాంతి బాలయ్యకు సపోర్ట్గా నిలుస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారు చేసేది 100కి 100 రూపాయలు సమంజసమే. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి పేరుని తొలగించడం అనేది దురుద్దేశంగా నేను భావిస్తాను. ఇక తండ్రి పేరును తొలగించకూడదని బాలకృష్ణ గారు చేస్తున్న ఈ ధర్నాకు నా మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది అంటూ పరోక్షంగా విజయశాంతి బాలయ్యకు అండగా నిలవడం జరిగింది. దీంతో మరోసారి ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.